చుక్కకూర చికెన్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చుక్కకూర చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన చుక్కకూర 1 కప్పు, చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలు చూసారు కదా, సో స్టార్ట్ చేసేద్దామా. ఓకే, ముందు ఆయిల్ వేసుకుందామండి. సో చుక్కకూర వచ్చి మీరు అంటే ఇంతకుముందు ట్రై చేస్తుంటారు కదా, సో ఇంత క్వాంటిటీ ఇంతకు మించి ఎక్కువ వేస్తే చేదు రావడం అలా ఏమైనా ఉందా? అలా ఏమి ఉండదు. మనం అలా వచ్చినప్పుడు గరం మసాలా పౌడర్ ప్లస్ కారం, ఒకవేళ అలా వస్తే చేదు వచ్చినట్టుగా అనిపిస్తే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా కారం యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ వల్ల టేస్ట్ అనేది. గరం మసాలా కారం ఒకవేళ చేదు వచ్చినట్టు అలా ఏమైనా అనిపిస్తే లాస్ట్ లో టేస్ట్ చూసేటప్పుడు కొంచెం గరం మసాలా కారం యాడ్ చేస్తే సో ఆ చిరు చేదు అనేది కూడా పోతుంది. మీరు హౌస్ వైఫా? హౌస్ వైఫేనా. ఓకే, బ్రౌన్ కలర్ వచ్చే దాకా వేగా బాగుంటుంది. మీరు మరి ఇంట్లో మీకు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు వంట వెరైటీస్ వంటలో వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? డబుల్ కా మీఠా చేస్తుంటారు. స్వీట్ సిస్టమ్ మీకు బాగా లేదు? పిల్లల కోసం. పిల్లల కోసం, ఓకే. ఈవినింగ్ స్నాక్స్ వేగిపోయి అనుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు? బాబు పెద్ద బాబు ఎల్కేజీ, చిన్న బాబు 1.5 ఇయర్స్. సరిపోతుంది, ఇంకా ఇంట్లో ఖాళీ సమయాలు ఉండదు అని అడగాల్సిన పని లేదు. ఎందుకంటే మరి ఎల్కేజీలు ఈ ఫస్ట్ క్లాసులు అంటే సరిపోతుంది వాళ్ళతోటే. ఇద్దరు బాబులేనా? ఇద్దరు బాబు. సో మాకు ఏదైనా పండుగ వచ్చినప్పుడు అనిపించదా పాప అనిపిస్తుంది చేసుకోవాలి అలా? జనరల్గా వచ్చి చాలా మంది బాబులు ఉండే వాళ్ళందరూ అలా అనుకుంటారు. ఆ ఫీల్ అయితే ఉండిపోతుంది కదా, అది కూడా ఏదైనా పండుగ వస్తే ఇంకా మీరేమని ఫీల్ అవుతుంటారు అలా? నాకు చిన్న బాబు పాప అనుకున్నాం, బాబు వచ్చేసరికి కొద్దిగా డిసప్పాయింట్. మరి ఇప్పుడు చాలా మంది ఆ ఏజ్ లో ఉండి మగపిల్లలు కూడా లంగా జాకెట్లు వేసి వేస్తున్నాను. ఇంకేం చేస్తాను, బతుకమ్మ పండుగకి వేస్తాను. వేసేస్తారా? పట్టీలు పెట్టి వేసి వాళ్ళకి 2 పిల్లకలు వేసేసి అన్ని పెట్టి ముచ్చట తీర్చేసుకుంటూ ఉంటారా? చిన్నప్పుడు పసుపు వేసుకున్నాం. పసుపు వేసేసుకున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ చికెన్. చికెన్ మీ వారు హెల్ప్ చేస్తూ ఉంటారా? అంటే పిల్లలకి స్కూల్కి పంపించాలన్నా వంట చేస్తూ బాక్సులు రెడీ చేస్తూ? మా వారే నాకు నేర్పించారండి వంట. వంటలా? అంటే మీ మ్యారేజ్ మీ వంటలేం రావా? రావు. ఓ, ఇప్పుడు మరి డబుల్ కా మీటాలు ఇవన్నీ అన్నారు? అది ఈటీవీలో చూసి నేర్చుకుంటున్నా. ఇలా చాలామంది, మీరే కాదు చాలామంది ఉన్నారు అలాగా. ఏముంది, మనం ఎలాగో తెలుగు రుచి చూస్తాం, ఇంతకుముందు అభిరుచిగా ఉండేది కాబట్టి ఇక్కడ చూడాలి చాలామంది. అలాగే వంటలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతున్న వాళ్ళు ఇలా చూసి వంటలు నేర్చుకోవడమే. ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి ఓకే, కానీ మరి ఆ రోజుల్లో ఏం చేసేవారో వంట రాని వాళ్ళందరూ. సో ఇది కొంచెం మగ్గాలి, వేసేస్తారా? ఇది ఇప్పుడు వేసారు కదా, అక్కడక్కడ ఉండిపోదా? ఉండదు, కలిపేసుకుని లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెమా? ఇదే సరిపోతుందేమో అనుకుంటున్నాను కదా. కొద్దిగా వాటర్, టమాటా వేస్తాం కదా, అప్పుడు ఇంకొంచెం పడుతుంది కారం. దానికి వచ్చేసరికి 10 మినిట్స్ ఇంకొంచెం మగ్గాలి. ఓకే, కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా అయిందని. పోయినట్టే అనుకుంటున్నాను. టమాటా వేసుకుందామండి. సరిపోతుందా టమాటో? సరిపోతుంది, కొద్దిగా గ్రేవీ కోసం. చుక్కకూర ఎప్పుడు వేసుకుంటారు మరి? లాస్ట్లో. ఓకే, అది మగ్గడానికి ఇంకొంచెం టైం పట్టదా? అయిపోతుందా? తొందరగా అయిపోతుంది. చెప్పులు క్లోజ్ చేయాలా? అది
హైలో పెడదామా కాస్త? కొద్దిగా హై చూద్దామా అయిందని. మసాలాస్ యాడ్ చేసుకున్నామండి. ధనియా పౌడర్, గరం మసాలా, కారం కూడా యాడ్ చేస్తాం. సార్ ఎర్ర ఆవకాయ పచ్చడిలాగా అయిపోయింది. భావన గారు, మీరు గ్రేవీగా తింటారా ఇలా ఫ్రైలా తింటారు? ఇవాళ మీ చాయిస్, మీకు ఇలా ఇష్టపడితే అలా వండేస్తాను. నాకు ఆయిల్ తక్కువ ఉంటే అలాగే తినేస్తాను. ఆయిల్ ఎక్కువ కనిపిస్తే ఏదైనా భయపడతాను నేను. నాకు ఆయిల్ కనిపిస్తుంది కదా అండి ఇందాక నుంచి. బట్ ఇప్పుడు మీరు పొడులన్నీ ఏంగానే కొంచెం కలిసిపోయాయి. కొద్దిగా గ్రేవీ కావాలంటే మనం వాటర్ యాడ్ చేసుకుని చేసేసుకుంటే టేస్ట్. నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ మీరు ఇప్పుడు అడిగారని చెప్తున్నాను. ఓకే, ఎక్కువ రైస్ రోటీతో కంటే నేను డైరెక్ట్ కర్రీస్ ఎక్కువ తింటాను. ఓకే, సో ఎలా ఉన్నా తినేస్తా అలా. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకో. వాటర్ యాడ్ చేద్దామా? ఓకే, సో మీరు ఒకసారి చూడండి. ఓకే చాలా. సో ఇప్పుడు ఇంకా చుక్కకూర యాడ్ చేయరా? యాడ్ చేస్తాను, ఎందుకంటే ఆ వాటర్ కూడా ఇంక ఇంకిపోతుంది. ఎప్పుడు మగ్గాలి క్లోజ్ చేద్దాము. చాలా ఒకసేపు మగ్గాల. ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా అయిందని. చూద్దాం. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా ప్లేటింగ్ అయినా? ఇంకా నా ప్లేటింగ్ అండి. లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసి తీసేద్దాం. సాల్ట్ వేస్తారా ఇప్పుడు? కొద్దిగా. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసి వేడి వేడి చుక్కకూర చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. చుక్కకూర చికెన్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చుక్కకూర చికెన్ కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి తరిగిన చుక్కకూర వేసి ఉడకనివ్వాలి. అంతే చుక్కకూర చికెన్ కర్రీ రెడీ.